విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గాయత్రీ నగర్ లోని శ్రావ్యా టవర్స్ లో ఏర్పాటు చేసిన చవితి పందిళ్లలో రెండో రోజైన శుక్రవారం నాడు ఉభయదాతలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగర వ్యాప్తంగా వెలిసిన చవితి పందిళ్లలో గణేష్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతుండటం విశేషం. గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొత్స గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం నిమ్మగిరులుగా పెరిగిన తెలుస చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా జై జై గణేష జై కొడత గణేష జయములిబ్బు బొజ్జ గణేష గణేష హాయ్ గణేష అడిగేస్తా గణేష అభయమిబ్బు బుజ్జి గణేష గణేష భూదర శివ సుఖాయ లంబోదర నిదేదయ నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పరుజాతుల భిన్నత్వం కనిపిస్తుందా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఏది ఏటందుకు అది ఆటంకం అపార్ట్మెంటు నందు ప్రతి సంవత్సరం గత నాలుగు సంవత్సరాల నుంచి వినాయక మహోత్సవం జరుపుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా గణపతి మహోత్సవంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ప్రసాద వితరణ జరుగుతుంది. ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు అదేవిధంగా మంచిగా ఘనంగా జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ విశేష ప్రజలందరూ కూడా ఈ మా యొక్క వినాయక దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది అందరూ ఆశీర్వాదం తీసుకోవచ్చుగా కోరుచడం అనేది. ఇదే విధంగా ఆదివారం పిల్లలకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. కాబట్టి ఏదైనా పిల్లలు ఏదైనా వినాయకుడు ఆశీస్సులు కావాలనుకున్నారు శ్రావేట హౌస్ అపార్ట్మెంట్కి వచ్చి మా వినాయక స్వామి ఆశీస్సులు తీసుకుని అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు ఏం తప్పు చేశారని నోటీసులు ఇస్తారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీని వ్యతిరేకిస్తే కక్ష సాధిస్తారా అని నిలదీశారు. చంద్రబాబు అంటే ఎందుకంత పగ కోపమని ఆయన మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబుని అరెస్టు చేసి తీసుకెళ్లండి సవాల్ విసిరారు. మోదీ పాలన చూస్తుంటే హిట్లర్ పాలన గుర్తుకొస్తుందని వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశంలో ప్రధాని మోడీ పరిపాలన హిట్లర్ పాలన గుర్తొస్తుందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ ఆయుబ్ ఖాన్ పాలనకు మోడీ పాలనకు తేడా లేదని వాపోయారు. మోడీ ఇష్టం లేని వారిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన తప్పేంటి,
బాబ్లీ ఎత్తు పెంచొద్దని చెప్పడం నేరమా అని నిలదీశారు. కోర్టుకు రాలేదని, అరెస్టు వారెంట్ జారీ చేయడం సబబు కాదని హితవు పలికారు. తెలంగాణ రైతుల పక్షాన నిలబడి పోరాటం చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు. తెరాస నాయకులు ఎందుకు కనీసం మాట్లాడడం లేదని మోడీతో కుమ్మక్కయ్యారని తెరాస అధినేత కేసీఆర్ ను నిలదీశారు. మోడీకి చంద్రబాబు అంటే ఎందుకు కోపం, ద్వేషమన్నారు. గోద్రా ఘటనలో మోడీని వ్యతిరేకించినందుకే ఇంత ద్వేషం పెంచుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రాలను అణగదొక్కాలని చూస్తే రాజ్యాంగం ఒప్పుకోదని హెచ్చరించారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా దేశంలో విపక్షాలను ఏకం చేస్తున్న నాయకుడు చంద్రబాబుపై బీజేపీ కక్ష కట్టిందన్నారు. తక్షణమే వారెంట్ వెనక్కి తీసుకోవాలని, లేకుంటే జరగబోయే విపత్కర పరిస్థితులకు మోడీనే కారణమవుతారని హెచ్చరించారు. మరొక్కసారి మీరు ప్రధానమంత్రి పదం వైపు చూచే ఆలోచన కూడా ప్రజలు మీకు ఎవరని చెప్పి కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఏమి జరిగిందని ఈ రోజున మా అధినేత చంద్రబాబు గారికి NBW ఇప్పించారండి, నాన్ బెయిలబుల్ వారెంట్. ఏమిటి ఆయన చేసిన నేరం? అయ్యా, ఉత్తర తెలంగాణ ఆ బాబులి హైట్ పెంచితే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని ఆయన తప్పు అని చెప్పడం కోసం, ఇదిగో ఇక్కడ మీరు ఎత్తు పెంచుతున్నారని మహారాష్ట్రలోని బాబులీ ప్రాజెక్టుకి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ తీసుకొని 2010లో వెళ్తే, ఈ రోజున 8 సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారు కోర్టుకు రాలేదని NBW ఇష్యూ చేస్తారా? రండి, ధైర్యం ఉంటే అరెస్టు చేయండి చంద్రబాబుని. ఇక్కడ అరెస్టు చేసి బేడీలు వేసి తీసుకెళ్ళండి మహారాష్ట్ర కోర్టుకి. ఏమిటో ఏం చేసిన నేరం మీరు అరెస్టు చేయటానికి? ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుంది, తెలంగాణ రైతాంగం అంతా కూడా అలో లక్ష్మణని అల్లాడతారు అని, వాళ్ళ రక్షగా వాళ్ళని కాపాడటం కోసం, ఆ రైతులను ఆదుకోవటం కోసం ఆయన వెళ్ళి మా నాయకులందరూ కూడా పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకుంటే ఈ రోజున కోర్టుకు రాలేదన్న మిషతోటి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఇప్పిస్తారా? నేను అడుగుతున్నా ఈ రోజున, మీకు ధైర్యం ఉంటే చంద్రబాబుని అరెస్ట్ చేయండి, బేడీలేసి తీసుకెళ్ళండి మహారాష్ట్రకి. విజయవాడ నగరపాలక సంస్థ పాఠశాలలో హిందీ భాషా దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ భాషపై పట్టు సాధించేందుకు విద్యార్థులకు హిందీపై వ్యాస రచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. జాతీయ భాష హిందీపై విద్యార్థులు పట్టు సాధిస్తే దేశవ్యాప్తంగా అన్ని రంగాలలో రాణించవచ్చునని కోరాడ ఫౌండేషన్ చైర్మన్ కోరాడ విజయ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. వంటంలోని పార్క్ రోడ్ నందుగల సుందరమ్మ బాలికోన్నత పాఠశాల నందు హిందీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న కోరాడ ఫౌండేషన్ చైర్మన్ విజయ్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ హిందీ జాతీయ భాష అని, ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాలని సూచించారు. ఈ భాషపై పట్టు సాధిస్తే మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు దొరుకుతాయని చెప్పారు. మాతృభాషతో పాటు హిందీ భాషలో కూడా ప్రావీణ్యం సాధించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు హిందీ భాషే కీలకమన్నారు. హిందీ వస్తే దేశంలో ఎక్కడైనా జీవించవచ్చన్నారు. అనంతరం హిందీ భాషకు సంబంధించి నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన పలువురికి బహుమతులు అందజేశారు. ఈరోజు హిందీ భాష దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఉన్న విద్యార్థులు, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకి అలాగే మున్సిపల్ స్కూల్ విద్యార్థులకి 100% మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ సర్టిఫికెట్లు అలాగే వాళ్ళకి షీల్డ్లు బహుకరించడం జరిగింది. అది మా ఫౌండేషన్ ద్వారాగా వాళ్ళకి మేము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ 100% విద్యార్థులు మార్కులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా హిందీ భాష మీద పట్టు సాధించాలి అని అంటే మనం వాళ్ళకి ఇలాంటి ప్రోత్సాహకాలు కానీ లేకపోతే బహుమతులు కానీ అలాంటివి ఇచ్చినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఈ హిందీ భాష మీద ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము వాళ్ళని ప్రోత్సహించడానికి మా ఫౌండేషన్ తరఫున వాళ్ళందరికీ ఈ సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ ఎవరైతే హిందీ భాషని బాగా పిల్లలకి నేర్పిస్తున్నారో అలాంటి ఉపాధ్యాయులందరికీ కూడా
వాళ్ళకు కూడా ఈరోజు ఇక్కడ సత్కారం చేయడం జరిగింది. అనంతరం డివైయుఓ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ హిందీ భాషా దినోత్సవ వేడుకలను నగరంలోని నగరపాలక సంస్థ పాఠశాలలతో పాటు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు హిందీపై అవగాహన కలిగించేందుకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించామని తెలిపారు. హిందీపై విద్యార్థులు పట్టు సాధించేందుకు 9-10 తరగతులకు హిందీ క్లాసులు ప్రతిరోజు నిర్వహిస్తున్నామన్నారు. హిందీపై పట్టు సాధిస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. హిందీ దివస్ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేకమైన అభినందన సభలో హిందీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీ, వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థుల బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా హిందీ 20 మార్కులే పాస్ అవ్వడానికి సరిపోతాయి, కానీ 10/10 రావాలంటే ఖచ్చితంగా హిందీలో కూడా ప్రావీణ్యం కావాలి. అందుకు గాను మామూలుగా గవర్నమెంట్ వారానికి 3 పీరియడ్స్ మాత్రమే కేటాయించారు, కానీ విజయవాడ నగరపాలక సంస్థలో మరి కమిషనర్ గారు, మేయర్ గారు వీరి యొక్క సహాయ సహకారాల మీద 10th క్లాస్ వాళ్ళకి ప్రతిరోజు హిందీ పీరియడ్ ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఫలితంగానే ఈ సంవత్సరం హిందీలో 99 మందికి 10/10 వచ్చినాయి ఓన్లీ హిందీలో. దానికి కారణం ఆ ప్రతిరోజు కూడా హిందీ పీరియడ్ జరగటమే. ఆ విధంగా హిందీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్లో కూడా అవేర్నెస్ బాగా వచ్చింది. చంద్రబాబుపై అరెస్టు వారెంట్ జారీ చేయడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ ఇవ్వడం దారుణమని టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ ధ్వజమెత్తారు. ఇచ్చిన నోటీసును వెనక్కి తీసుకోని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ విజయవాడలోని టీడీపీ ఆఫీసులో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010 బాబ్లీపై చంద్రబాబు పోరాటం సరైందని ఆనాడు చెప్పిన మోడీ ఈనాడు కుట్రపూరితంగా వారెంట్ జారీ చేశారని మండిపడ్డారు. సమన్లు ఇవ్వకుండా వారెంట్ జారీ చేయడానికి అవకాశం లేదని, అలాంటప్పుడు ఇప్పుడెలా జారీ చేస్తారని ప్రశ్నించారు. ఇది చంద్రబాబుకిచ్చిన నోటీసు కాదు, 5 కోట్ల ఆంధ్రులకిచ్చిన నోటీసు అంటూ పేర్కొన్నారు. తక్షణమే అక్రమ కేసులో ఇచ్చిన వారెంట్ వెనక్కి తీసుకోకుంటే ప్రజలే సమాధానం చెప్తారని కేంద్రాన్ని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం. 2010 బాబ్లీ ప్రాజెక్టు మీద సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పోరాటం సక్రమమైనదే, ఆ పోరాటానికి మద్దతు తెలపాల్సిందే అని చెప్పినటువంటి మీరు ఆనాడు అక్రమంగా కట్టినటువంటి ఆ కేసుల్ని అక్కడ మహారాష్ట్రలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం తొలగించవలసినటువంటి బాధ్యత ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను. 8 సంవత్సరాల పాటు ఆ కేసుని నానబెట్టి, కేసు లేదు అని చెప్పి పంపించేసి, ఈనాడు ఎన్నికల సమయంలో, ఈనాడు వాతావరణం వేడెక్కి ఉండగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో, నరేంద్ర మోడీ గారిని ఢీ కొడుతున్నటువంటి సందర్భంలో ఆ కేసుని తీసి వారెంట్ రావడానికి గల కారణం ఏంటి అని అడుగుతా ఉన్నాం. మీరు ఏం చెప్పారు అని అడుగుతా ఉన్నాం. మీ పోలీసులు ఏం చెప్పారని అడుగుతా ఉన్నాం. న్యాయస్థానం 2 సార్లు వారెంట్ అవ్వడం అవకాశం ఉంటుంది. ఒక న్యాయవాదిగా నాకు తెలుసు, దేశంలో ఉన్న న్యాయవాదులందరికీ తెలుసు, 2 సార్లే న్యాయస్థానం వారెంట్ ఇవ్వగలుగుతుంది. ఒకటి, సమన్ తీసుకుని కోర్టుకు రానప్పుడు కానివ్వండి, లేదా సమను ఇవ్వటానికి వీలు లేని విధంగా ఆ వ్యక్తులు పరారీలో ఉన్నారని కానీ, ఆ వ్యక్తులు అందుబాటులో లేరని కానీ, లేదా ఆ వ్యక్తుల యొక్క అడ్రస్ తెలవదని కానీ తెలిసిన సందర్భంలో, పోలీసులు తెలిపిన సందర్భంలో మాత్రమే వారెంట్ ఇవ్వడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.